సీయోనులో స్థిరమైన పునాది నీవు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలండి. మన సంతోషం మీ అందరిని కూడా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా, లేకపోతే మీ అందరిని కూడా ఇలా ఈ ఉదయకాల సమయంలో కలుసుకోవటం మాకెంతైనా ఆనందంగాను ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పాలి. ఎందుకు అనంటే కనుక, దేవుడు మనల్ని ప్రేమించి గత కాలం అంతా కూడా క్షేమంగా కాపాడి ఆయన ఉచితమైన రెక్కల నీటిలో కృపలో ఆయన మనల్ని కాపాడాడు. అందుకు దేవునికి మనము రుణస్థులమే. తర్వాత వచ్చేసి కృతజ్ఞతలు కూడా చెల్లించబద్ధులమై కూడా ఉన్నాం. కనుక మనం మరి ఈరోజు ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని కొంత నేర్చుకుందాం, ధ్యానం చేద్దాం. అంటే వాక్యం అది మీకు రాదని కాదు, లేకపోతే నాకు వచ్చిద్దని కాదు, కానీ అందరం కలిసి మరి దేవుని రాజ్యం దాకా వెళ్లాల్సిన వాళ్ళం కాబట్టి అందరం కూడా వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ చెప్పేటువంటి వాక్యాన్ని మీరు కూర్చొని వింటున్న మీరు, ఇక్కడ చెప్పేటువంటి నేను, అందరం కూడా కలిసి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఆ విషయాలను మాట్లాడుకుంటూ వాక్యాన్ని నేర్చుకొని దేవుని రాజ్యం దాకా ప్రయాణం చేసి దేవునితో కలిసి మనం ముందుకు కొనసాగిపోదాం. చిన్న మాట చదువుకొని మనం ముందుకు వెళదాం వాక్యంలోనికి. ఒక మాటని జ్ఞాపకం చేస్తాను నేను చూడండి ఒకసారి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. సామెతలు 31వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి ఒకసారి. రాజైన లెమూయేలు మాటలో అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కుబళ్ళు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అని చెప్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గత కాలమంతా క్షేమం కాపాడారు. ఈ పగటి కాల సమయంలో మళ్ళా మీ సన్నిధిని నివసించే భాగ్యాన్ని, కృపను మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మాకు తెలియచేయండి. రాజైన సొలొమోను వాళ్ళ తల్లి అతనికి ఏం చెప్తుంది, అందులో మేమేమి నేర్చుకోవాలి, నేర్చుకొని మా జీవితంలో ఎలా మీ నామ మహిమార్థమై బ్రతకాలో నేర్చుకుని కృప దయచేయమని ఉదయకాల సమయం దీవెనతో నింపి ఈ వాక్యం సత్యాన్ని తెలియజేసి సేవలో వాడుకోమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ మనల్ని కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మంచి సంతోషం, చాలా ఆశీర్వాదం అని కూడా చెప్పాలి. ఈ రాజైనటువంటి సొలొమోను వాళ్ళ తల్లి, సొలొమోను తల్లి సొలొమోనుకి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మొదటిగా చెప్తున్న విషయం ఏంటంటే, నా కుమారుడా నేను ఎన్నో మొక్కుబళ్ళు చేసి మొక్కుకున్నాను, ఆ మొక్కుబళ్ళు చేసి మొక్కుకున్న కుమారుడా నేను కన్నా కుమారుడా, నేను నీతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో అది జ్ఞాపకం చేస్తుంది. ఇంట్లో ఎవరైతే తల్లులు అనబడేవాళ్ళు ఉన్నారో, నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో తల్లులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, తండ్రులైనా తల్లులు ఎవరైనా సరే, మీ పిల్లలకి దేవుని యొక్క మాటలో ఖచ్చితంగా ప్రకటించాలి. వాళ్ళు ఎన్నా వినకపోయినా ఎందుకు ప్రకటించాలి అనంటే, ఆ మాటలో ఇప్పుడు వాళ్ళు బాగుంటే ఉపయోగం లేకపోవచ్చు, పరిస్థితులు అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండదు, కనుక వాళ్ళకి చెడ్డకాలం అనేది వస్తుంది, అప్పుడు నీ మాటలు వాళ్ళకి బోధపడతాయి. సో అప్పుడు వాళ్ళకి బోధపడాలి అంటే, ఇప్పుడు అమ్మా నాన్నలు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు
ఆ పిల్లలకి నడవాల్సిన మార్గం ఖచ్చితంగా చెప్పాలి. ఇందులో చిన్న ప్రశ్న ఏంటంటే, చిన్న మాట ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోన్కి జ్ఞానం తక్కువైంది అని వాళ్ళ అమ్మ చెప్పట్లేదు. ఆయన ప్రపంచంలోనే జ్ఞాని కదా, సొలొమోన్ కంటే ముందు జ్ఞానవంతులు లేరు, సొలొమోన్ తర్వాత కూడా ఎవరు జ్ఞానవంతులు లేరు. అయితే మరి వాళ్ళమ్మ సొలొమోన్ కంటే ముందు లేనప్పుడు, సొలొమోన్ తర్వాత కూడా జ్ఞానవంతులు లేనప్పుడు మరి వాళ్ళ అమ్మ ఎందుకు చెప్తుంది? మరి అంటే సొలొమోన్ కంటే వాళ్ళ అమ్మ గొప్పదా లేదా జ్ఞానవంతురాలా అంటే, గొప్పదో జ్ఞానవంతులని చెప్పట్లేదు, కానీ దేవుడు ఆవిడ నోట ఉంచిన మాటలు ఆ సొలొమోన్ ఎంత జ్ఞానవంతుడైనా సరే దారి తప్పినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంత తెలివైనళ్ళైనా, తెలివి తక్కువళ్ళైనా, జ్ఞానవంతులైనా, విద్యావంతులైనా, శాస్త్రవేత్తలైనా సరే దేవుడు నీకు ఇచ్చిన మాటలో నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు ప్రకటించాలి, ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాలి. కొంతమంది అధికారులకు కూడా, అధికారులైన అమ్మ నాన్నలు ఉంటే కనుక, అధికారులైన అమ్మ నాన్నలు ఉంటే కనుక వాళ్ళు కూడా మీ పిల్లల్లో ఎంత అధికారులైనా సరే, ఎంత అధికారులైనా సరే చెప్పాలి. అలా చెప్పాలి అని కనుక కోరుకుంటే మొదట మనం దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి వారిగా మన జీవితంలో ఉండాలి. కనుక మనం మన జీవితంలో ఎంత విద్యావంతులైనా శాస్త్రవేత్తలైనా మీ పిల్లలు ఎంత గొప్పవాళ్ళైనా సరే అమ్మ నాన్నలుగా మీకు చెప్పే బాధ్యత ఉంది, రైట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కనుక మీరు చెప్పకపోతే ఆ తర్వాత పాడైపోయేది మీ పిల్లలే లేకపోతే మన పిల్లలే అని కూడా చెప్పాలి. కనుక మనం జ్ఞాపకం చేసుకొని పిల్లలను జాగ్రత్తగా పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తూ, సొలొమోన్కి జ్ఞానం తక్కువైంది అని వాళ్ళమ్మ చెప్పట్లేదు. సొలొమోన్ తల్లి హృదయంలో దేవుడు ఏ మాటలైతే ఉంచాడో ఆ మాటలు ప్రకటిస్తూ ఉంది, ఒకటి. రెండోది, సొలొమోన్కి అక్కడ కొన్ని కొన్ని సూచనలు ఇస్తుంది, ఆవిడ కొన్ని కొన్ని సలహాలు ఇస్తుంది. చూడండి, వాటిలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఎవరో ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. జ్ఞాపకం చేసుకుంటే కనుక అక్కడ ఆవిడ ఒక మాట చూడండి, ఒకసారి మూడో వచనం చదువుకుంటే, ఆవిడ మొట్టమొదటి చెప్పే విషయం ఏంటంటే, నీ బలము స్త్రీలకు ఇయ్యకుము, రాజులు నశింపచేయు స్త్రీలతో నీవు సహవాసము చేయొద్దు అంటుంది. మొదటిగా చదువుకుంటే ఆవిడ ఏమంటుందంటే, నీ బలాన్ని స్త్రీలకు, అన్య స్త్రీలకు ఇవ్వద్దు, వాళ్ళు నిన్ను నాశనం చేస్తారు అంటుంది. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళమ్మ తన బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు అని చెప్తుందంటే, రాజు పరిస్థితి, సొలొమోన్ పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయెల్ దేశానికి రాజు, ఇది ఒకటైతే, రెండోది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేస్తే సొలొమోన్ తనకిచ్చిన జ్ఞానంతో యుద్ధమే చేయలేదు. అసలు అంటే యుద్ధం లేకుండానే శత్రు రాజ్యాలను జయించినటువంటి వీరులు ఎవరన్నా ఉన్నారంటే సొలొమోన్. ప్రపంచంలో యుద్ధాలు లేకుండా ఎవరైనా సరే రాజ్యాలు జయించారు అంటే గనక అది సొలొమోన్. ఎందుకు అంటే సొలొమోన్ కాలంలో ఏ యుద్ధం జరగలేదు, ఆ 40 ఏళ్ళు కూడా రాజ్యం ప్రశాంతంగా ఉంది. మనోడికి యుద్ధాలు లేవు, టెన్షన్స్ లేవు, మనోడికి శత్రువుల నుంచి వచ్చేటువంటి ఇది ఏంటది, శత్రువుల నుంచి వచ్చేటువంటి గొడవలు కానీ లేదా శత్రువుల నుంచి వచ్చేటువంటి ఆటుపోట్లు కానీ ఏమీ లేవు. కాబట్టి మనోడు అమ్మాయిలు అమ్మడి పాట మొదలుపెట్టాడు. మనలో కొంతమంది అలాగే ఉంటారు, ఏ సమస్యలు లేకపోతే అమ్మాయిలు అమ్మడిపడటం వాళ్ళు కూడా. వాళ్ళు రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, డబ్బులు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సామాన్యులు కానీ, ధనికులు కానీ, లేకపోతే ఐశ్వర్యవంతులైనా, పేదవాళ్ళైనా, ఎవరైనా సరే చాలామంది జీవితంలో పడేది అదే. అందుకని చెప్పేసి సొలొమోన్ తల్లి చెప్తున్న విషయం ఏంటంటే, అరే నీ బలాన్ని తీసుకెళ్ళి అన్ని జనులకు, అన్ని స్త్రీలకు ఇవ్వద్దు. ఎందుకు అంటే గనక వాళ్ళు నీ పేరును వాడుకుంటారు, నీ బలాన్ని వాడుకుంటారు, నీ ధనాన్ని వాడుకుంటారు, నిన్ను నీచమైన వ్యక్తిగా లేకపోతే పరువు లేని వ్యక్తిగా నుంచోబెడతారు వాళ్ళు. ఇందులో ఇంకొక మాట ఏంటంటే, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీ ఒక అధికారివి, నీ ఒక రాజువి. రాజుగారికి కొన్ని కండిషన్స్ ఉంటే ఆ లిమిట్స్ని నువ్వు దాటొద్దు అని వాళ్ళమ్మగారు సొలొమోన్ చెప్తుంది. ఈ ప్రశ్న ఏంటంటే, తల్లిగా, తండ్రిగా
ఇంట్లో నీ కొడుకుకి, నీ కూతురికి, నీ పిల్లలకి నువ్వేం చెప్తున్నావు? కొంతమంది అమ్మానాన్నలు పిల్లలు పాడైపోయి తిరుగుతూ వాళ్ళనే వీళ్ళని పాడు చేస్తూ ఆ రేప్ కేసుల్లో వాటిల్లో వీటిల్లో కనబడుతూ ఉంటే సమర్థించే అమ్మానాన్న లేకపోలేదు. వాడేంటండి మగవాడు, అరే మగవాడు అంటే నాశనం చేయాలా? నాశనం చేయబోదు మగవాడు కాదా ఏంటి? కొంతమంది ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తిరుగుతారండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమండి ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తిరుగుతారంటే, ఇప్పుడు కంది తిరగడానికా? అంటే కన్నది తిరగడం కోసం కాదు, మరి దేనికోసం కన్నారు అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి జీవితం జీవించాలి, అమ్మానానికి తలవంపులు తేకూడదు, తర్వాత దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లుగా పిల్లల్ని పెంచే వాళ్ళగా ఉండాలి. అందుకోసమే దేవుడు పిల్లల్ని పవిత్రంగా పుట్టించాడు. పవిత్రంగా పుట్టించిన వీళ్ళని కొంతమంది అమ్మానాన్నలే దగ్గరుండి ప్రోత్సాహపరిస్తే కొంతమంది అమ్మానాన్నలకు తెలియకుండా కూడా నాశనమైపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీ కొడుకు, నీ కూతురు, నీ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి హెచ్చరిక చేసి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత అమ్మ నాన్నగా నీ మీద ఉందది. ఆలోచించండి. అయితే సొలొమోనుకి జ్ఞానం తక్కువైంది అని వాళ్ళమ్మ చెప్పట్లేదు. ఆ సొలొమోను దారి తప్పాడు కనుక వాళ్ళమ్మ చెప్తుంది ఏమనంటే, నీ బలాన్ని స్త్రీలకే, అన్ని స్త్రీలకే ఇవ్వద్దు, వాళ్ళని నాశనం చేసి హేళన చేస్తారు, నీకున్న ఘనత పరువు ప్రతిష్టలో వాళ్ళు పోగొడతారు, సమాజానికి నువ్వేం చెప్పలేవు, జాగ్రత్త అని చెప్తుంది వాళ్ళమ్మ. ఇప్పుడు మరి నీవు మీ పిల్లలకి ఏం చెప్తున్నావు ఆలోచించండి. ఇది మొదటిదైతే. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక కిందకు వస్తే ఇంకొక మాట ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే కనుక, ఇంకెందుకు వస్తే కనుక నాలుగో వచనంలో ఏమంటున్నంటే, ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు, లెమయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి ఆ అధికారులకు తగదు అని అంటున్నాడు. ఈ మాటలు చదువుకుంటే రెండో విషయం వచ్చేసి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, అరే మందు తాగుద్రా, తాగితే గనక అది నిన్ను బెక్కిరింతలు పాలు చేసింది, మందు తాగేవనుకోండి ఉన్న స్థితిగతులు మరుస్తావు, పేరు మరుస్తావు, ప్రతిష్టతులు మరుస్తావు, నీకున్న గౌరవం మరుస్తావు, అంతా మరిచేసి పిచ్చివాడిగా ఉంటావు కాదా? కొంతమంది చూడండి ముందేస్తే ఒకలాగుంటారు, మందు వేయకపోతే ఇంకొకలాగుంటారు. ముందేస్తేనేమో చాలామంది ఎలా ఉంటారు అంటే, నా ఎంత వీరుడు సూర్యుడు లేరని చెప్తూ ఉంటారు, మందు లేకపోతే కుక్కిని పేనలాగా సైలెంట్గా ఉంటారు. కొంతమంది మందు ఎక్కువైపోతే వాళ్ళు కాళ్ళలో పడతారో రోడ్ల మీద పడతారో లేకపోతే వాళ్ళు ఎక్కడ పడతారో తెలియదు. మొన్న న్యూస్లో కొన్ని వస్తా ఉన్నాయి. ఏంటంటే మనోళ్ళు ముగ్గురు బైక్ వేసుకొని వెళ్తున్నారు, మందు ఎక్కువైపోయింది, పోయి డివైడర్ కొట్టారు, ముగ్గురు పోయారు. అంటే ఈ మందు అనేది మనిషిని అదుపు తప్పించింది, పేరు మరిపించింది, గౌరవం మరిపించింది. మందు అనేది మనిషి నాశనానికి మంచి దారేసింది. ఏమేసింది అంటే మనిషి నాశనానికి మంచి దారేసింది మందు. కాబట్టి మనం అటువంటి వాటిని దగ్గరికి రానియకూడదు అని చెప్తూ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నీవు ద్రాక్షరసం అదే మందు లేకపోతే మద్యమును తాకూడదు, అది రాజువైన నీకు అది తగదు. ఎందుకంటే ఒకవేళ మందేస్తే గనక నీవు రాజ్య పరిపాలన సరిగా చేయలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే నీవు ఆ మందు వేస్తే గనక లేకపోతే ద్రాక్షరసం బాగా తాగి మత్తుడు అయిపోతే బాయ్, ముఖ్యంగా నీవు పేదలకు న్యాయం చేయలేవు, నీవు కూర్చున్న కుర్చీకి న్యాయం చేయలేవు, నీ దగ్గరకు వచ్చే జనాలకి న్యాయం చేయలేవు. లేకపోతే నువ్వు కనుక ముందేసి ఉంటే కనుక ఇంకెవరికి న్యాయం చేయలేవంటే నీ ఫ్యామిలీకి న్యాయం చేయలేవు, నీ కుటుంబానికి. చాలామంది కుటుంబంలో చూడండి భర్తలైనటువంటి వాళ్ళు శుభ్రంగా ముందేసి భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, పేరుని పట్టించుకోరు, ప్రదేశాన్ని పట్టించుకోరు, వాళ్ళ స్థితిగతులు పట్టించుకోరు. ముందేస్తే కనుక వాళ్ళు ఎక్కడ పెడతారో, ఏం మాట్లాడతారో, ఏం దొర్లుతారో కూడా తెలియదు. ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తివి అయితే నీ ఆలోచన మార్చుకొని మార్పు చెందితే మంచిది. ఇది దేవుడు నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు. నేను మార్చుకోను అంటే అదే నీ జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసేది.
నీ జీవితము కుటుంబం నాశనం కాకూడదని దేవుడు ఉద్దేశించాడు గనుకే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచించండి. కాబట్టి మందు వేసినప్పుడు కుటుంబాన్ని, జీవితాన్ని, పరిస్థితులు అన్నీ మారిపోతాయి. కుటుంబం సరిగా చూడలేవు, మంచిగా పోషించలేవు, మంచిగా పెంచలేవు. నువ్వేమైతే అనుకుంటావో దాన్ని సాధించలేవు. ఎందుకు అంటే వచ్చే ధనమంతా కూడా మందుకి ఖర్చు పెడితే ఇంక నువ్వేమీ కుటుంబం పోషిస్తావు, కుటుంబానికి పెడతావు, కుటుంబానికి ఇస్తావు ఇంక నువ్వు? ఆలోచన చేయండి. అయితే సొలొమోను కూడా ఆ మద్యాన్ని సేవించడం మొదలుపెట్టిన తర్వాత కుటుంబ బాధ్యతలో సొలొమోను మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడండి? కుటుంబ బాధ్యతలో సొలొమోను మర్చిపోయాడు. సొలొమోను కుటుంబ బాధ్యతలు మర్చిపోయాడు గనుకే వాళ్ళమ్మ జ్ఞాపకం చేస్తుంది, నీకు ఈ మందు తగదరా, నువ్వు ఒక అధికారివి, అధికార పొజిషన్లో ఉన్నావు, నువ్వు జాగ్రత్త అని వాళ్ళమ్మ సొలొమోను చెప్తుంది. వాళ్ళ నాన్న కూడా చెప్పాడు దావీదు ఏమనంటే, అబ్బాయి లోకులందరూ పోవాల్సిన దారిలో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యాన్ని నేర్చుకుంటే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వాదం పొందుతావు, నీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదం పొందుతావు అని వాళ్ళ నాన్న కూడా చెప్పాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చెప్పారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పేసి సొలొమోనుకి. ఈరోజు అమ్మ నాన్నగా నీ పరిస్థితి, కుటుంబంలో నీ పిల్లలకి నువ్వేం చెప్తున్నావు? ఏమండి అమ్మ నాన్నగా కుటుంబంలో నీ పిల్లలకి నీవు ఈరోజు ఏం చెప్తున్నావు ఆలోచించు. ఇది రెండోది. అయితే ఇప్పుడు మూడోది ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళమ్మ చెప్పింది సొలొమోనుకి, వాళ్ళ నాన్న చెప్పాడు సొలొమోనుకి, మూడోదిగా దేవుడు కూడా చెప్పాడు సొలొమోనుకి, ఏ సొలొమోను దారి తప్పుతున్నావు, నా మాట వినట్లేదు, నా మాటకు లోబట్టలేదు, విధేయత చూపట్లేదు, నువ్వు మొదట ఉంచిన భయభక్తులు అది ఉంచట్లేదు, కాబట్టి నువ్వు బ్రతుకుని మార్చుకో, జీవితాన్ని మార్చుకో, పద్ధతి మార్చుకో, మనస్సు మార్చుకో అని దేవుడు సొలొమోను దర్శించాడంట. ఈరోజు దేవుడిని హెచ్చరిస్తున్న హెచ్చరికలు ఏంటంటే, ఇప్పుడు దాకా మీ అమ్మ చెప్పిందో, మీ నాన్న చెప్పాడో, ఇరుగు పొరుగు నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పారో అది తెలియదు. అయితే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇప్పటికైనా సరే నువ్వు ఆ చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు, అంటే ఒకటే అమ్మాయిలతో తిరగడం కానీ, పాపం చేయడం కానీ, వ్యభిచారం చేయడం కానీ, ఇలాంటివి వదిలేసి, రెండోది ఈ ముందు ఏదైతే ఉందో, కుటుంబాన్ని, జీవితాన్ని, పిల్లల్ని నాశనం చేసేది ఏదైతే ఉందో అది వదిలిపెడితే నిన్ను దీవిస్తాను అని దేవుడు నీకు ఒక మాట వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పటికైనా దాన్ని వదిలేసి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయన మాటకు లోబడితే నేను నిన్ను ఆశీర్వదింప చేస్తాను అని దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఈరోజు ఆ దేవుని మాటలు వినటానికి, ఆ లోకంలో ఉన్న పాపాన్ని వదిలిపెట్టడానికి నీకు ఇష్టమైన ఆలోచించాయి. అయితే నీవు ఇష్టమైన కష్టమైనా సరే లోకంలో ఉన్న దాన్ని వదిలేస్తే అది 100% నీకు ఆశీర్వాదమే. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం. చూస్తూ చూస్తూ మరణం కావాలి అని ఎవరు కోరుకోరు. చూస్తూ చూస్తూ మరణం కావాలని ఎవరు కూడా కోరుకోరు. మరి ఏం కోరుకుంటారు అంటే, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నీ భర్త, భార్య, ఇంకేమైతే ఉందో అవంతా బాగుండాలి అని చెప్పేసి ఎవరని కోరుకుంటారు. అయితే వాళ్ళమ్మ నాన్న కూడా అదే కోరారు. సొలొమోను వాళ్ళమ్మ నాన్న కూడా, నీ ఫ్యామిలీ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి, కాబట్టి ఇటువంటి వాటిని మానేసేయి అని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సొలొమోనుతో చెప్తున్నారు. మరి ఈ రోజున నీ పిల్లలకి నువ్వేం చెప్తున్నావు ఆలోచించు. ఇకపోతే ఆ కిందకు వస్తే ఇంకో మాట ఏమంటుందంటే, వాళ్ళమ్మ 5వ వచనంలో చూడండి, మాట చదువుకుంటే, నువ్వు ఒకవేళ తాగితే గనక అబ్బాయి మొదటిగా నీకున్న కట్టట్లను మర్చిపోతావు, దీనులు అందరికీ నువ్వు చేసేది అన్యాయమే, ఎందుకు చేస్తావు అని అంటే గనక ఆ 5వ వచనం 31:5 చదువుకుంటే, నువ్వు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకు అన్యాయం చేస్తారు. అంటే మందు తాగటం వలన నీకున్న కట్టుబాట్లు, రాజ్యం కట్టుబాట్లు, తీర్పులు, న్యాయమైన తీర్పులు అవన్నీ కూడా
మానేస్తావు, అవి చేయడం నీ వల్ల కాదు, నీకు చేత కాదు అని వాళ్ళమ్మ చెప్తూ ఉంది. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యము ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, నిజంగా మనం మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నట్టుగా అయితే మన జీవితానికి ఆశీర్వాదం. ఒకవేళ అది కాకోకుండా లోకంలో ఇష్టానుసారంగా గనక మనం జీవిస్తే గనక మనం కూడా కట్టడలు మర్చిపోతాం, దేవుని నియమ నిబంధనలు మర్చిపోతాం, వాక్యాన్ని మర్చిపోతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం. అప్పుడు మనం చెప్పే చిన్ని చిల్లీ సాకులు ఏంటంటే, ఒకప్పుడు బాగుండేవాడినండి, ఇప్పుడు దేవుళ్ళు లేను, ఫస్ట్ ప్రార్థనకి బాగా వెళ్ళేవాడినండి, ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళట్లేదు, ఫస్ట్ బాగా వాక్యం చదివేవాడినండి, ఇప్పుడు చదవట్లేదు, ఫస్ట్ ఎక్కువ ప్రార్థన చేసేవాడినండి, ఇప్పుడు చేయట్లేదు. అంటే ఎందుకు చేయట్లేదు అంటే, కాలం మారిందా, రోజులు మారినాయా, పరిస్థితులు మారినాయా అంటే అవన్నీ యథాప్రకారంగానే ఉన్నాయి. మారింది నువ్వు, లేనిపోయిన వాటిని కొత్తగా అలవాటు చేసుకొని ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని బంధువులని ఇంకొకళ్ళని లేనిపోయిన వాటిని అలవాటు చేసుకొని నీ కట్టడలను పరిస్థితులు అన్నిటి నుంచి దిగజారిపోయింది నువ్వు. ఆ దిగజారిపోయిన పరిస్థితుల నుంచి నిన్ను బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బయటికి పిలుస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకొని, ఇప్పటికైనా నష్టం ఏమీ లేదు, మార్పు చెంది దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట విన్నట్టుగా అయితే ఆయన అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడు, ఆయన అత్యద్భుతంగా దీవిస్తాడు. ఆయన అత్యద్భుతంగా ఆశీర్వదించి దీవించాలి అని గనక మనం కోరుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. కట్టడలను మర్చిపోకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజంగా సొలొమోన్ని దేవుడు దర్శించినా సరే ఆయన మాట వినలేదంట, వినకపోతే చివరికి సొలొమోను నరకంలో వేయబడ్డాడు. ప్రపంచంలో జ్ఞాని, తెలివైన వాడు, గొప్పవాడు, సంపన్నుడు, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఏ కొదువ లేని జీవితమో సొలొమోన్ది. భూమి మీద ఇప్పుడు ఎంత రిచ్గా నువ్వు ఉన్నా సరే, ఎంత గొప్పవాడిగా ఉన్నా సరే, ఎంత పెద్దవాడిగా ఉన్నా సరే, ఎంత ధనికుడివైనా సరే, దేవుని మాట వినకపోతే నీ జీవితం సర్వనాశనమవుతుంది. నాశనానికి పునాది ఎవరూ వేయనక్కర్లేదు, నాశనానికి పునాది నువ్వే వేసుకుంటున్నావు. ఎందుకంటే దేవుని మాటలను కష్టంగా చేదుగా ఉంటాయి, లోకంలో ఉన్న అలవాట్లు తీపిగా ఉంటాయి. ఇప్పుడు తీపిగా ఉన్నాయని పరిగెడితే తీసుకెళ్ళిన ఆశలను పడేస్తాయి. దేవుని మాటలు చేదుగా ఉన్నా సరే ఆ మాటలు వింటే అవి నీ జీవితానికి ఆశీర్వాదం కలిగిస్తాయి. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుని దీవిన ఆశీర్వాదం నీ మీదకి వచ్చినట్లుగా దేవుని ప్రార్థన చేస్తే ఆయన అత్యద్భుతంగా ఆస్వాదిస్తారు. కనుక ఆ ఆశీర్వాదాలు నాకు మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మన జీవితంలో ఉండాలి. ఈరోజు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం ఆలోచించండి ఒకసారి. అయితే ఈ మాట ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అయితే వాళ్ళమ్మ ఆ సొలొమోను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సొలొమోను ఎప్పటికైనా మార్పు చెందు, నీ పద్ధతుల్ని మార్చుకో అని చెప్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ఎప్పటికైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, చావుతుకుల మధ్యలో ఉన్నా సరే, లేకపోతే మరణానికి జీవానికి మధ్యలో ఉన్నా సరే, చావు అంచుల్లో నుంచున్నా సరే, ఇప్పటికైనా యేసుక్రీస్తుని జీవితంలోకి ఆహ్వానించుకుని అంగీకరించి లోకాన్ని వదిలిపెట్టేసి దేవుని దగ్గరకు వస్తే ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ఆ పరలోకం పొందాలి అని ప్రభువులో ముందుకు కొనసాగిపోదాం. ఆ పరలోకం నాకు మాకు దయచేయి ప్రభు అని, నిజంగా నేను ఎక్కడి నుంచి నా బ్రతుకు మార్చుకుంటానని, జీవితాన్ని మార్చుకుంటాను అని, పద్ధతి మార్చుకుంటాను అని, నా పరిస్థితులను మార్చుకుంటాను అని, లేకపోతే నా ఆలోచనలు మార్చుకుంటాను, నా సహవాసాలు కొన్ని వదిలిపెడతాను దేవుని కొరకు, నేను బ్రతకాలనుకుంటున్నాను అని మార్పు చెంది ఎప్పటికైనా దేవుని దగ్గరకు వచ్చే ఆయన మాటకు సడన్గా లోబడితే గనక నిన్ను ఆశీర్వదించడానికి దేవుని హస్తం నీ వైపు చాపబడి ఉంది, నిన్ను దీవించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కనుక ఈరోజు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోనండి, జీవితాన్ని మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, దేవుని దగ్గరకు రండి,
ఆయన దీవిస్తాడు. నువ్వు అధికారమైన కావచ్చు, సామాన్య వ్యక్తి అయిన కావచ్చు, ఎవరివైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నిన్ను దీవించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కనుక ప్రభువా, నన్ను నా కుటుంబం దీవించి సేవలో వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసి ప్రభుల ముందుకు కొనసాగిపోదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఎందువల్ల చెప్పినటువంటి మాటలు మా అందరి హృదయాల్లో పరిశుద్ధాత్మని గట్టి ఫలింపదయచ్చు. చెప్పినటువంటి ఈ మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మాటలు అనుసరించి నడుచుకునేటువంటి కృపను దయచేయి. వచ్చిన మా అందరినీ ప్రభు, విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే ఇక నుంచి జీవితాన్ని బ్రతుకుని కుటుంబాన్ని నేను నా పద్ధతులను మార్చుకుంటాను అని మాట ఇచ్చారో వాళ్ళందరూ నీ చేత ఆశీర్వదించబడుదురుగాక, నీ చేత రక్షించబడుదురుగాక. కృపాక్షేమంతో నింపండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి జీవితాలను ఆశీర్వదించండి. పాపాన్ని శాపాన్ని దూరం చేసి నిజంగా ప్రభు నీ మాటలు విని నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. సొలొమోనులాగా నీ మాట వినని వారిగా కాదు, కానీ విని అనుసరించి వాక్యానుసారం జీవించే కృప విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సేవలు వాడుకొని పరలోక సంబంధమైన దీవెనలు దయచి నీ సన్నిధి మాతో కూడా ఉంచి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి సేవలు వాడుకొని పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి కేవలం మీ నామ మహిమ దీవెన దయచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని పరలోసం దీవెన దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి, మనకి లోకంలో పరిశుద్ధులకు సదా దేవుని దేవుని ఆశీర్వాదం నిరంతరం తోడై నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. మరి ఇంతవరకు దేవుని మాటలు విన్నాం మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ప్రోగ్రాం ప్రతి శుక్రవారం ఉదయం 6:30 గంటలకి మరి ప్రార్థన ఛానల్ ద్వారా మరి తెలియజేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అనుసరించి నడుచుకునండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మన యూట్యూబ్లో కూడా వస్తుంది కనుక మరి యూట్యూబ్లో కూడా వాక్యాన్ని వినండి, ఆ వాక్యాన్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి వినిపించండి. మరి మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ప్రతి అక్ర దేవుడు తీర్చినట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. తర్వాత మరి కొత్తగా చర్చ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి, లేకపోతే ఆ ప్లేస్ కానీ బిల్డింగ్ కానీ కొనుక్కున్న చర్చ కోసం, దానికోసం ప్రార్థన చేయండి. ప్రభు వైపు చూడండి, దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రతి వారం కూడా టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ మీటింగ్ ఈ ప్రోగ్రామ్ చూసి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మెయిల్ని మాతో పంచుకునండి, షేర్ చేయండి. మా ఫోన్ నెంబర్లో కింద ఇవ్వబడుతూ ఉన్నాయి ప్రార్థన అవసరాలకి. కనుక మరి మీకు ఏమైనా అవసరాలు ఉంటే కనుక అక్కడలో ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే అవి తెలియచేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని నిరంతరం కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.